మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీకి షాకులు తగులుతున్నాయి పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు పార్టీని వీడవద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అస్సలు వర్కౌట్ కావట్లేదు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది బీజేపీ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ పార్టీ నేతలు షాక్కి గురయ్యారు సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న పులిమామిడి రాజు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు పులిమామిడి రాజు హైదరాబాద్ జోబ్లీ లోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి వెళ్లిన పులిమామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు సంగారెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్న పులిమామిడి రాజు కాంగ్రెస్ లో చేరడంతో సంగారెడ్డి సెగ్మెంట్ తో పాటు జిల్లాలో కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం పడుతుంది అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు బీసీ సామాజిక వర్గంలోని ముద్రాజ్ కులానికి చెందిన వ్యక్తి పులిమామిడి రాజు సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా పేరున్న రాజు ఆ పార్టీని వినడం బీజేపీకి నష్టమే అని అంటున్నారు సీనియర్ లీడర్లు పులిమామిడి రాజు బీజేపీ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఎవరు ఊహించలేదంట ఇంత సడన్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు అనేది ఎవరికీ అర్థం కావట్లేదట ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేద సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న మామిడి రాజు కాంగ్రెస్లో చేరడం అనేది బీజేపీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి మొన్న జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజు ఆ పార్టీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ పార్టీలో చేరి సంగారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓడిపోయాడు రాజుకు మొన్న జరిగిన ఎన్నికలో ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి గతంలో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులకు పదహారు వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి పులిమామిడి రాజు బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కేడర్లో కొత్త జోష్ వచ్చినట్లు అయింది కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే అతన్ని ఇబ్బందులకు గురి చేశారని సమాచారం